హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈట్ల రాజేందర్. మహాత్మా గాంధీ అంబేద్కర్ కు నివాళులర్పించారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత అనేక మార్పులు అభివృద్ధి జరిగిన గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేదరికం అలానే ఉండిపోయింది అన్నారు. దళిత జాతి ఇంకా పేదరికంలో మగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మరింత సమైక్యంగా దేశభక్తితో ముందుకు సాగాలన్నారు. 75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని గారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. స్వతంత్రం సిద్ధించిన తర్వాత అనేక మార్పులు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా ఈనాటికి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కొంత పేదరికం మరి ముఖ్యంగా దళిత జాతి ఇంకా పేదరికంలో మగ్గిపోతా ఉంది. రాబోయే కాలంలో దేశ సంపద దేశం సుసంపన్నమై ఆ పేదలకి ఆకలి తీర్చేదిగా ఆ పేద ప్రజల బతుకుల్లో వెలుగు నింపేదిగా ముందుకు పోవాలని ముందుకు సాగాలని ఈ దేశం మరింత సమైక్యంగా దేశభక్తితో అందరూ చల్లగా జీవించేటువంటి భాగ్యం కలిగేటట్టుగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ